మీ ఎంపీలందరూ ఎంపీలందరూ సాక్షాత్తు పార్లమెంట్ ముందు నిరసన చేపడితే తెలుగుదేశం తాలూకు ఎంపీలు ఎవరు కూడా దాంట్లో పాల్గొనకపోవడం కూడా గమనార్హం మరి వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు బీఆర్ఎస్ ఏదైతే మేము ముందుకు వస్తున్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము తీసుకుంటాం ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అన్న వాళ్ళు ఈరోజు బిడ్ కూడా దాఖలు చేయలేకపోతే దాని మీద ఒక్క కమెంట్ కూడా చేయని జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలని ఎడ చూడాలి అనేది ప్రస్తుతం లేవనెత్తున్న ప్రశ్న యా గారు సో ఏ రకంగా చూస్తారు సో ఇంతకుముందు యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాసిన లేఖల సారాంశం కూడా మనం చూసాం ఆపరేషన్స్ కంటిన్యూ చేయాలని క్యాప్టివ్ మైండ్ ఒకటి కేటాయించాలని అలాగే ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ దీన్ని చేయాలని ఆ డెట్గా ఏదైతే అప్పులు ఉన్నాయో దాన్ని ఈక్విటీగా భావించాలని ఇలా రికమెండేషన్స్ అలాగే సజెషన్స్తో కూడిన ఒక విజ్ఞాపన పత్రాన్ని ఒకసారి కాదు రెండుసార్లు ఇవ్వడం మనం చూసాం అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ ముందు నిరసన గల వినిపిస్తే దాంట్లో టీడీపీ ఎంపీలు అటువైపు కూడా రాని పరిస్థితి మనం చూసాం సో ప్రస్తుతం ఏంటి పరిస్థితి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న క్రమంలో సో ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే కేంద్రం ఒకటి చెప్తోంది ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత సంవత్సరం ప్రొడ్యూస్ చేసింది కేవలం నాలుగు పాయింట్ మూడు మిలియన్ టన్నులే సో ఆ ఉత్పత్తిని పెంచడానికి దాన్ని స్ట్రీమ్లైజ్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అర్థం చేసుకోవట్లేదు ముఖ్యంగా బిఆర్ఎస్ని బూచిగా చూపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆత్మ బలిదానాలతోన ప్రాణం త్యాగాలతో వచ్చినట్టు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి జనవరి ఇరవై ఏడో తారీఖున వారు ఎకనామిక్ అఫైర్స్ కమిటీ నిర్ణయం తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాటజిక్ సేల్ పేరుతో అమ్ముతామని చెప్పిన తర్వాత ఫిబ్రవరి మూడో తారీఖున దాన్ని డాష్ బోర్డులో పెట్టారు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అన్ని కార్మిక సంఘాలు కూడా నేషనల్ అఫ్లేటెడ్ యూనియన్స్ స్టేట్ అఫ్లేటెడ్ యూనియన్స్ ఇండిపెండెంట్ అఫ్లైటెడ్ యూనియన్స్ అన్ని ఉన్నాయి మేము ఆ జెండాలని పక్కన పెట్టి మేము ఐక్యంగా ఏర్పడి ఫిబ్రవరి ఐదో తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం అనేటువంటి కోరంపాల నుంచి నిరసన ర్యాలీని ఇన్ఫర్మేషన్ ఉంది మీరు చేస్తున్న పోరాటం గురించి మీరు మొదట్ నుంచి ఏ రకంగా నిలబడ్డారు ముఖ్యంగా ఈ రోజు కూడా పరిస్థితిలా ఇలా వెళ్తోంది అంటే కనుక ఖచ్చితంగా అక్కడ కార్మిక నాయకులదే సో యూనియన్స్ నాకు తెలుసు ఆ విషయం నేను అడిగేది ఏంటంటే కేంద్రం ఒక మాట చెప్తోంది ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత సంవత్సరం చూసుకుంటే ప్రొడ్యూస్ చేసిన స్టీల్ కేవలం నాలుగు పాయింట్ మూడు మిలియన్ టన్నులే అంటే దాని కెపాసిటీకి తగ్గట్టుగా కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు ఫస్ట్ దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ప్రైవేటీకరణ అని చెప్తోంది ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేది మాట్లాడుతుంది ట్రేడ్ యూనియన్ నాయకులుగా మీరేం చెప్తారు వాస్తవ పరిస్థితి ఏంటి అసలు అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కెపాసిటీ అనేది సిక్స్ పాయింట్ త్రీ ఉంది అలాగే సెవెన్ పాయింట్ త్రీ రిటైర్ కెపాసిటీ కూడా ఉన్న సందర్భంలో గత ఆర్థిక సంవత్సరంలో ఉక్కు శాఖ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన తాలూకా ఐరన్ ఓర్ కానివ్వండి లేదా కోల్ కానివ్వండి కోక్ కానీ సప్లై చేయకపోవడం వల్ల దీని తాలూకు ప్రొడక్షన్ అనేది మీరు ఇందాకన్నట్టు ఫోర్ మిలియన్ టన్స్గా త్రీ మిలియన్ టన్స్ వరకే వచ్చిందనేది మా తాలూకా అభిప్రాయం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ కూడా వీళ్ళు ఆపరేట్ చేయలేక బ్లాస్ట్ పిడ్స్ త్రీ అనేది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దాన్ని ఆపేసి ఉంచడం జరిగింది దీన్ని పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇక్కడ ఉన్నటువంటి తల ట్రేడ్ యూనియన్లు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కుట్రబన్ని దీన్ని ఆర్థికంగా దెబ్బతీయడం కోసం నిర్వీర్యం చేయడం కోసం గత ఆర్థిక సంవత్సరం వారు ప్రయత్నం చేశారు దాన్ని మేము ఎప్పటికప్పుడు ఎదుర్కొని మేము ప్రొడక్షన్ పెంచాలని దీని తలకు ఉత్పత్తిని పెంచి ఉత్పాదన పెంచడం కర్మాగారాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని అన్ని కార్మిక సంఘాలు ఉద్యమం చేశాయి దానికి ఉన్నటువంటి తలక ఎంపీలు కూడా వాళ్ళందరూ ఉత్తరాలు రాశారు కేంద్ర ఒక్క ఉక్కు శాఖ మంత్రికి దీనికి కావాల్సిన ఐరన్ ఓర్ సప్లై చేయాలని వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని కోల్ సప్లై చేయాలని కోక్ సప్లై చేయాలని అలాగే ఐరన్ ఓర్ సప్లై అవన్నిటిని సప్లై చేయడానికి రైల్వే రేక్స్ కావాలని లేదంటే దానికి కావాల్సిన తలకి పవర్ ఇంటరప్షన్ చేద్దని చెప్పేసి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా ఉత్తరాలు రాయడం జరిగింది అనకాపల్ల పార్లమెంట్ సభ్యురాలు కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కోలంశీల్ కమిటీ వార్త వారి ద్వారా కూడా మీ ముఖ్యమంత్రి శాఖ తీసుకు తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నిటిని పట్టించుకోకుండా మీడియాలో మాత్రం కేంద్ర ప్రభుత్వం దీన్ని రివైవ్ చేస్తాము దీన్ని ప్రైవేటీకరణ దాంట్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది ఇది ఖచ్చితంగా ఇది తప్పు ఇది ఆత్మ బలిదానాలతో వచ్చింది ప్రాణ త్యాగాలతో వచ్చింది ప్రభుత్వ రంగ సంస్థగానే దీన్ని అభివృద్ధి చేయడానికి దీని అంతట్లో రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యాయి ఇక మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అంటే మీరు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వాలు ఒక ఉద్యమంలో పాల్గొనడం చాలా అరుదని చెప్పాలి నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను సో ముఖ్యమంత్రి రాసిన పత్రిక మన విజ్ఞాపన లెటర్స్ ఏదైతే ఉన్నాయో ఉత్తరాలు అవ్వచ్చు లేకపోతే ఏ రికమెండేషన్స్ ముఖ్యమంత్రి దాంట్లో రాసారవచ్చు యూనియన్తో పాటు ఏ రకంగా కలిసి వెళ్తున్నారనేది మనం చూస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం అలాగే సింగరేణి రెండు కూడా ఈ బిడ్లో పాల్గొనబోతున్నాయి ఈ ప్రైవేటీకరణని ఆపబోతున్నాయి మా ఈ ప్రైవేటీకరణ అనే అడుగు ఒక అడుగు వెనక్కి కేంద్రం వేయడానికి కారణం మేమే అంటూ అటు జనసేన టీడీపీ ఇటు బీఆర్ఎస్ ఈ మూడు కూడా చంకలు గుద్దుకున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మోహన్ చాటేసిన పరిస్థితి అసలు బిడ్లో ఎందుకు పాల్గొనలేదో దానికి కారణం చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాం